విశాఖపట్నం మన ప్రెస్ సోదరులతో మాట్లాడి చాలా రోజులైంది. చాలా సందర్భాల్లో వచ్చాను, మినిస్టర్గా కూడా వచ్చాను, షూటింగ్లకైతే తెగ వచ్చాను. నెలకు 15 రోజులు ఇక్కడ వైజాగ్లోనే ఉండేవాడిని. నేను వైజాగ్లో ఉన్నప్పుడు 5-6 షూటింగ్లు ఒకే రోజు ఉండేటివి కూడా. అలా వైజాగ్ నాకున్న అనుబంధం. ఇకపోతే నేను ఇప్పుడు వచ్చిన పని ఏంటంటే, కేఏ పాల్ గారు నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు, అంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే 25 ఇయర్స్ బ్యాక్ అయ్యాను. అప్పుడు అప్పటికే పరిచయం నాకు డేవిడ్ రాజు గారు. కానీ చారిటీ సిటీ అని 1200 ఎకరాల్లో నా కాన్స్టిట్యూన్సీలోనే పెద్ద రెసిడెన్షియల్ స్కూలు, హాస్టలు, ప్రతి ఊరు నుంచి కూడా పేద పిల్లల్ని తెచ్చి హాస్టల్లో జాయిన్ చేసి అదొక బ్రహ్మాండం అంతే. ఇక అది 1200 ఎకరాల్లో స్కూలు, హాస్టలు, అక్కడ పనిచేసే వారికి, టీచర్స్కి నైట్ అండ్ డే ఉంటాను కూడా అకామిడేషన్స్ పెట్టి అదొక బ్రహ్మాండమైన బృందావనలాగా దాన్ని మెయింటైన్ చేశారు. కర్త కర్మ క్రియ అన్నేమో డేవిడ్ రాజు గారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నేమో కేఏ పాల్ గారు. నేను ఎమ్మెల్యేగా చూడటానికి పోయినప్పుడు చూస్తే డేవిడ్ రాజు గారు ఉన్నారు. అరే సార్ అంటే మనదే సార్ ఇది అన్నారు. మరి కేఏ పాల్ గారు ఎవరంటే మా బ్రదర్ అన్నారు. అరే రే 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 అని అప్పటి నుంచి మేము కలిసి ఉన్నాము. నేను ఇల్లు కూడా డేవిడ్ రాజు గారు ఉన్న దగ్గర ఉండాలి, భలే ఉంది పీస్ఫుల్, కానీ ఫిలిం నగర్ ఇల్లు అమ్మేసి నేను అక్కడ నెక్టార్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను. అంత అనుబంధం. ఈ అనుబంధంలో కేఏ పాల్ గారు, నేను పార్టీ పెట్టాను నువ్వు రాలేదు, గద్దర్ గారు వచ్చారు నువ్వు రాలేదు, వస్తావా రావా అన్నారు. సరిగా 2 నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి. ఆహా అది కూడా కాదు, సరే నువ్వు రావు, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నారు. సార్ నేను అందరికీ, ఎంతోమందికి పనికి మాలంలో కూడా ప్రచారం చేసిన సార్, మీరు దేవుని బిడ్డ, మీరు మహానుభావులు, ఎంతోమంది మహామహా నేతలు, దేశాధినేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి, నేనే అంత సార్, 100% వస్తున్న సార్ అన్నాను. మరి కండ వేసుకోవాలి కదా అన్నారు. ప్రచారం అప్పుడు వేసుకుంటా సార్ అన్నాను. లేదు లేదు ఇప్పుడు వేసుకోవాలన్నారు. ప్రెస్ ఇట్టనే కూర్చొని ఉన్నారు, మీ ఇష్టం సార్ అన్నాను. అలా పార్టీలో కండవ వేసుకోవడం జరిగింది. కానీ మెయిన్గా కేఏ పాల్ గారు గెలవాలి. వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు. నేను ఎన్నో సందర్భాల్లో కూడా, నేను ప్రచారాలు కూడా వచ్చిన గతంలో, నా మిత్రులు కూడా, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్. ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్, నామినేషన్కి ఖచ్చితంగా వస్తానని చెప్పున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది. వేరే ఎలాగో వచ్చారు కదా, నేను వస్తున్నా ఉండండి, మీరు ప్రెస్ మీట్ పెడదామన్నారు నిన్న. కానీ కొన్ని కారణాల వల్ల వారు విజయవాడలో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక నన్ను ప్రెస్ మీట్ పెట్టే ఇను అని అంటే సరేని మీ ముందుకు రావటం జరిగింది. ఇకపోతే ప్రజాశాంతి పార్టీని పెట్టి కేఏ పాల్ గారు, దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి, ఇక అవన్నీ ఇప్పుడు వద్దు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, కేఏ పాల్ గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికున్న నాలెడ్జ్, వారికున్న అవగాహన, నేను వింటుంటాను అప్పుడప్పుడు ఏ దేశాల గురించి, ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు. కనుక ఇలా మాట్లాడేవారు, వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్ట్, తెలియని తెలియజేసినట్టు అవుతుంది. తెలియజేసినవి ఇంప్లిమెంట్ చేయటానికి
ఏ దేశం పోయినా ఏ దేశ ప్రెసిడెంట్ దగ్గరికి పోయినా కేఏపాల్ గారు అనేసరికి ఒక రకమైన స్పందన ఉంటుంది, అది నాకు తెలుసు. కనుక నేను దేశాన్ని బాగు చేస్తా, రాష్ట్రాన్ని బాగు చేస్తా, మోడీ గారికి 600,00,000 కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి, ఇంకా నేను చేస్తాను అని చెప్పాను అంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. కనుక నాకు కొద్దిగా అవగాహన ఉంది. కనుక అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా క్లోజ్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందే కేఏపాల్ గారు ప్రేయర్ మీటింగ్స్కి వరంగల్ ఖమ్మం వచ్చారు. ఇంకా హోలీఫీల్డ్ అంటే ప్రపంచ బాక్సర్ వచ్చాడు. ఇట్లా వారికి ఉన్న అనుబంధాన్ని వారు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా సేవలు అందించాలనే ఒక నిశ్చయానికి వచ్చి వారు రేపు ఎంపీగా ఇక్కడ నుంచి వైజాగ్ నుండి పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులకు నేను సహాయపడతాను, రకరకాలుగా నేను ఫండ్స్ తెస్తాను, జీవనోపాధికి వారికి నేను ఉపయోగపడతాను. అంతేకాకుండా దేశానికి కూడా ఉపయోగపడాలంటే నేను ఒక ఎంపీగా పార్లమెంట్కి వెళ్తేనే నేను ఈ దేశానికి ఉన్నటువంటి అప్పులు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లు చేసిన అప్పులు ఒక్కొక్క వ్యక్తికి తలకాయకు 100,000,000లోనే ఉన్నాయంట. అవన్నీగా కూడా మనం అప్పు చేసినప్పుడు ఎలా తీరుద్ది అప్పు? అప్పు తీరిస్తే, సంపాదించి తీరిస్తే తీరుద్ది. కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్లా తీరుద్ది? తలకు మించిన భారం అప్పు అయినప్పుడు ఇతర దేశాల నుంచి డొనేషన్స్ లాగా తెప్పించుకోవాలి. తెప్పించుకోవాలంటే చెల్లే 4 కావాలి కదా. కనుక కేఏపాల్ గారి 4 చెల్తుంది. వారికి చాలా రకాల సోర్సు, కోట్లకు కోట్లు పంపే సోర్సు ఉన్నాయి నాకు తెలుసు. కనుక ఎంతోమందిని గెలిపించారు విశాఖ ప్రజలు, కేఏపాల్ గారికి ఒక అవకాశం ఇవ్వండి. నిజంగా మీకు మంచి జరుగుతుంది, నిజంగా మీ బిడ్డలు నిరుద్యోగులకు మంచి జరుగుతుంది. వారు ఏ ఫ్యాక్టరీని వచ్చి తెచ్చి ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టండి అంటే వైజాగ్లో పెడతారు. వారు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. ఇతర నాయకుల్లాగా లేనిపోంది చెప్పటం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయటం కేఏపాల్ గారికి రాదు. వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు ఆయన మనసుకు చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడి 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 అదే అలవాటైంది. అందుకే వారు మాట్లాడుతారు, స్టబన్గా మాట్లాడతారు, లేని ఉన్నట్టుగా మాట్లాడటం అసలు రాదు, అబద్ధం ఆడటం అసలు రాదు. మొన్న ఒక విలేకరి గారు ఒక తమ్ముడు అడిగాడు నన్ను, అందులో ఎందుకు చేరినావు సార్, ఏముంది ఆడ, మునుగోడు ఎలక్షన్లో కేఏపాల్ గారు నిలబడ్డారు, ఏం ఓట్లు వచ్చినాయి అన్నారు. తమ్ముడు గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు విలేకరు కదా, మునుగోడులో జరిగింది ఎలక్షనా? ఎలక్షనా చెప్పు. డబ్బు పంచి సారపంచి నెల రెండు నెలలు మూడు నెలలు మొత్తం మంత్రులు డంపై ముఖ్యమంత్రి గారు ఒక్క ఊరుకు ఇన్ఛార్జ్ తీసుకొని, ఆయన కుమారులు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, హరీష్ రావు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, అంటే ఊరుకొక్క లీడర్ని పెట్టి మందు డబ్బు పంచటమే పని, ఓటరు తెల్లార్లు తాగి ఇట్టుండటమే పని. కొద్దిగా మెలకు వచ్చిందనుకోండి, మెలకు రాగానే నోరు తెరిచి సీసపెడుతున్నారు. ఇట్లా ఎలక్షన్ అయినాక ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు, ఎందుకంటే ఇప్పుడేమో నోరు తెరిచి పోసిరి, ఎలక్షన్ అయిపోయినాక పోస్తారా? అది అలవాటుగా మారి చిన్నపిల్లలుగా కూడా తాగుంటే చూసినా నేను. నిజం చెప్తాముడు, నువ్వు చూడలేదా? మునుగోడు రాలేదా? మీ టీవీ రాలేదా? అది ఎలక్షన్ అంటారా? కాదు సార్. కనుక కేఏపాల్ గారు సారా పంచగలడా, డబ్బులు పంచగలడా, పంచమని చెప్పగలరా? సో దీన్ని ఇది చేస్తా ఇది చేస్తా అని మాత్రమే చెప్పగలరు. కనుక అది ఎలక్షన్ కాదు. అలాంటి ఎలక్షన్లో అసలు సార్ పోటీ చేయకూడదు. కానీ గద్దర్ గారు ప్రెషర్ వల్ల దేంట్లో మొత్తానికి పాపం నాకు తెలియదు, మెలకువలు తెలియదు. ఈ జంపింగ్లు ఆ జంపింగ్లు రావు. పాపం వారు దైవజనులు,
ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలుసు. ఇది చెప్పాలనుకుంటే చెప్పడమే తెలుసు. కనుక ఆ ఎలక్షన్ కాదయ్యా అని నేను చెప్పడం జరిగింది. పేపర్ లాంటి పాలు గారు ఈ వైజాగ్ యువత బాగుపడాలంటే, మీ పరిసర ప్రాంతాలు బాగుపడాలంటే, ఇప్పుడు మొన్న స్టీల్ ప్లాంట్ది అది ఏదో అమ్మకానికి పెట్టి మోడీ గారు ఏదో జరిగింది, నేను విన్నాను, మీరు కూడా వినుంటారు. అది మీరు ఎంత కమ్ముతున్నారో నేను ఇస్తా డబ్బు, దాన్ని అమ్మటానికి వీల్లేదు అని పెట్టారు. దట్ ఈస్ కేఏ పాల్ గారు. కనుక అలాంటి మంచి వైట్ పేపర్ లాంటి కేఏ పాల్ గారిని నేను ఎంపీగా సేవలు అందిస్తా అని వచ్చారు కనుక ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టుగా పనిచేస్తారు. కనుక తప్పక గెలిపించాలని అలాంటి మంచి మనసు వచ్చిన మంచి లీడర్గా దేవుని భక్తుడు, దేవుని బిడ్డ త్రికరణ శుద్ధిగా మీకు సేవలు అందిస్తారు. అందుకే నేను వచ్చాను ఒక మాట చెప్పుదామని. ఎందుకంటే నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు మంత్రిగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా పనిచేశాను. ఏ పొలిటీషియన్ అయినా అబద్ధం ఆడకుండా కుదరనే కుదరదు. కానీ నేను 3 సార్లు ఎమ్మెల్యేను, 3 5 15, ఒకసారి చంద్రబాబు గారికి యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది, 5 కలిపితే 20, ఈ 5 కలిపితే 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. ఈ 25 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ఓడిపోయి కానీ గెలిచి కానీ అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్ట్లు చేసి కోర్టు సంపాదించలేదు. కనీసం 1 రూపాయి కూడా ఆశించకుండా పేదల లీడర్ అనిపించుకుంటూ పనిచేశాను. ఎందుకంటే కేఏ పాల్ గారు లాంటి మహానుభావుల స్నేహంలో నేను నేర్చుకున్నది. కనుక కేఏ పాల్ గారు కావిడ బ్రహ్మాండంగా సేవలు అందిస్తారు, వారిని మీ నాయకుడిగా ఎన్నుకోండి. పార్లమెంటులో వారి గొంతు వినిపిస్తారు, పార్లమెంటులో ఏం చేస్తే ఈ దేశానికి ఉన్న అప్పులు పోతాయో చెప్తారు, తీసుకెళ్తారు కూడా. కనుక అలాంటి లీడర్ని గెలిపించాలని కోరటానికే నేను వచ్చాను. మిమ్మల్ని అందరిని చూశాను చాలా రోజుల తర్వాత. మీ అందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు. పాల్ గారిని గెలిపించండి. నమస్కారం. ఎస్, ఏంటది పరిణామాలు అంటే పరిణామాలు మీన్స్ అవును. ఎస్, ఆహా, మందు అదే రాంగ్ వినకూడదు మీరు. మందు డబ్బు పంచకుండా అని నల్లా పంచగలరా పాల్ గారు? పంచమని చెప్తారా పాల్ గారు? నో అన్న. పరిణామాలు అంటారా? ఎవరి పార్టీ, ఎవరి ప్లానింగు అన్నీ వారికి ఉంటాయి. ఆయనని ఈయన కాపీ కొట్టాడు, ఈయనని ఆయన కాపీ కొట్టాడు. కొడితే గో మన పెట్టినరు మన కాపీ అని వీళ్ళు వీళ్ళేళ్ళు చేసుకుంటారు. వీళ్ళు వీళ్ళే జుట్టు జుట్టు పట్టుకుంటారు. మేము ఒకళ్ళు జుట్లు ముడేయటానికి కాదు పాల్ గారు, ప్రజలకు నేను ఇది చేస్తానని చెప్పి నాలాంటి వాడిని గెలిపించమని అడగటమే వారికి తెలుసు. మేము వస్తే కూడా గదే చెప్తాం. అంతే తప్ప ఆ పార్టీకి ఈ పార్టీకి ఈ పార్టీకి మాకు సంబంధం లేదు. ఒకవేళ ఇంకా అంత దాకా రాలా, కనీసం షెడ్యూల్ కూడా రాలేదు. ఇంకా షెడ్యూల్ అది ఎలక్షన్ కాదు అని చెప్పిన తమ్ముడు, నాకు తెలియదు అది ఎప్పుడు గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. బలవంతంగా అనలేదు, వేస్తానా అన్నారు, వేయమన్నా. ఎస్, ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్తుందా? ఇప్పుడు నన్ను గాజువాక నుంచి పోటీ చేయమన్నారు, పోటీ చేయట్లేదు. కొద్ది సార్ అన్నా, మరి నాకు ప్రచారం చేయవా అన్నారు, చేస్తా అన్నా. కండ వేసుకోండి వేయండి అన్నా. ఇష్టం లేక ఇష్టం ఉండి కూడా ఉంటుందా? ఏమన్నా నేను నేను కండ వేస్తా అన్నారు, వేయండి అన్నా. అవును, 30 ఏళ్ళ నుంచి నడుస్తున్న పాల్ గారితో
ఈ కండవతో కాదు నడిచేది, మనస్సుతో. ఏంటి 100%? నన్ను ఎవరు అంటారు? కోకొల్ల జనాల్ని నవ్వించిన వాడిని, ఆనందపరిచిన వాడిని నన్ను వద్దంటారా? రా 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 అంటారు. నేను చెప్తే ఓట్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారు, పాలు గారిని గెలిపించండి అని చెప్పేది. అందుకే నన్ను చూసి ఆనందించిన వాళ్ళు, నా సినిమాలు చూసి ఆనందించిన వాళ్ళు పాలు గారిని గెలిపించండి అని అడుగుతున్నా. నాకు హక్కు ఉంది. ఎస్, అది పాలు గారు చెప్తారు తమ్ముడు, నేను కాదు. పాలు గారు ఇంకా షెడ్యూల్ రాలేదు తమ్ముడు. ఇంకా ఏ పార్టీ కూడా అంటే ఇక్కడ మామూలుగా కాదు, ఈ భూమి పెట్టిన కాడి నుంచే ఇక్కడ పోరాటం జరుగుతుంది. జగన్ గారు సీఎం అయిన రోజు తెల్లారి నుంచే ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ జై రా అని చెప్పిన జైళ్ళు వీళ్ళు పోలీసు అన్నీ చూసొస్తున్నారు. కనుక నేను ఇక్కడ రాజకీయం విషయం నేను మాట్లాడలేదు. ఇంకా షెడ్యూలే రాలేదు కనుక అక్రసంగా చెప్తున్నాను. అక్కడ ఇక్కడ ఒకసారి వస్తాయి ఎలక్షన్స్. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడితే ఎట్లా? నో, ఆగబోతే ఎట్లా? అక్కడ ఇంకా షెడ్యూల్ రాలేదు, ఇక్కడక్కడ ఒకేసారి ఎలక్షన్స్, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్. ఇక్కడ ఆల్రెడీ పొత్తులు అయిపోయినాయి, పొత్తులు ఎప్పుడో అయిపోయినాయి. ఇక్కడ అసలు ఇంకా 2-3 సంవత్సరాలు ఉందన్న కానీ పొత్తులు కడుకు వచ్చినాయి. వేదికలుగా కూడా పొత్తులతో ఎక్కుతున్నారు. ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. కానీ పాలుగారు మరి అన్ని ప్లానింగ్ జరిగినాయి, అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నేను అడగకూడదు కదా, నేను ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో అని అడగకూడదు కదా. మీరు ప్రెస్ కాబట్టి ప్రశ్న వేసే హక్కు మీకు ఉంది, వేశారు. కానీ సమాధానం చెప్పే హక్కు నాకు లేదు. నేను ఎంతవరకో అంతవరకే ప్రెస్ మీట్ పెట్టమన్నారు, వారి గురించి 4 మాటలు నాకు తెలిసినవి మాట్లాడమన్నారు, మాట్లాడాను. దట్స్ ఆల్. కే పాల్ గారు చెప్తారు, మీకు ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా మీ సహకారం కావాలి. మీ సహకారం లేకుండా కుదరదు ఇక్కడ. కనుక ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి కేఏ పాల్ గారిని గెలిపించాలని నేను వైజాగ్ పార్లమెంటులో ఉన్న ఓటర్ మహాశయులు అందరినీ కోరుతున్నాను. ఉండదు, ఉంటే ఇప్పుడు చెప్పకముందు అదే చెబుతున్నాను. పాల్ గారు నన్ను అడిగారు, గాజువాక నుంచి పోటీ చేస్తావా, కాకినాడ నుంచి పోటీ చేస్తావా, మీ అత్తగారు కదా అని అంటే, నేను ఎలక్షన్లో పోటీ చేయదలుచుకోలేదు సార్, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 రాష్ట్రాలకు మంత్రిగా పనిచేశాను. నా వృత్తి పాలిటిక్స్ కాదు, నా వృత్తి యాక్టింగ్. కనుక చాలుసార్లు నేను వద్దనుకున్నాను బీజేపీ కొట్టిన దెబ్బకి, బీజేపీ నాకు చేసిన మోసానికి. ఇచ్చి ఈ రాజకీయాలు వద్దే వద్దు అని చెప్పని నేను రిజైన్ చేశాను సార్ అని కూడా సార్కు చెప్తే, సరే మరి అయితే నా ప్రచారానికి రా అన్నాడు. అదంతా మాట్లాడింది ఇందాకే. నాకు అన్ని పార్టీల అభిమానులు ఉన్నారు తమ్ముడు. డైవర్ట్ అయ్యేది నేను మాట్లాడగలనా? నువ్వు డైవర్ట్ అవుతామని చెప్తున్నా. ఇప్పుడు నేను ఓటు వేసేవాడు పోలింగ్ బూత్కు పోయిందాక ఎవరికి తెలియదండి. భార్య ఓటు వేసేది భర్తకు తెలియదు, భర్త ఎవరికి ఓటు వేసాడో భార్యకు తెలియదు. అది కనుక దాని గురించి నేను వాళ్ళ మనసులో దూరి నేను ఎట్ట మాట్లాడితే చెప్పు. నన్ను ప్రేమించే వాళ్ళ పాల్గారికి ఏంటి ఓటు అని మాత్రమే చెప్పగలుగుతాను. నమస్కారం చెప్పాలనుకుంటున్నామ్మా. పాలు గారు వాళ్ళలాగా జిమ్మిక్కులు గిమ్మిక్కులు ఆ తిట్లు ఆ శాపనార్థాలు ఆ సంస్కారం లేదు పాలు గారికి. నన్ను గెలిపించండి, పనిచేస్తా, ఇగో గిబి గిబి చేస్తా, ఇగో దీంట్లో ఉన్నాయి కరపత్రాలుగా కూడా మీ దగ్గరికి వస్తాయి, మీరు చూడండి. మీ టైం చాలా, ఎంత చదివితే టైం వేస్ట్ అయ్యింది కనుక నేను చదవలేదు. కనుక మంచివారు గెలిపించండి, వైట్ పేపర్ లాంటి వారు గెలిపించండి, జిమ్మిక్కులు తెలియని వారు. అది ఇంకా ఆలోచించలేదు. షెడ్యూల్ రావాలి, నోటిఫికేషన్ రావాలి, మా పాలగారు నామినేషన్ వెయ్యాలి, అప్పుడు బహుత టైం హే. ఎప్పుడో జరిగిందని తమ్ముడు చెప్పాడు కదా ఇప్పుడే. అయ్యే అది వారు పని పని సార్, నా పని కాదు సార్.
అవన్నీ పార్టీ చూసుకుంటుంది. ఇగో బ్రదర్, అడ్రస్ లేని వాళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీరికి అడ్రస్ ఉంది, నేటివ్ ఆఫ్ వైజాగ్, ఆస్తుపాస్తులు ఉన్నాయి, పేరు తెలియని వాళ్ళు లేరు, వారి ప్రసంగం వినని వాళ్ళు లేరు. 200% అర్హులు. ఏమి లేకున్నా ఒక్కడే జెండా పట్టుకొని పోవడానికి కూడా అర్హులు పాల్ గారు. అది అవన్నీ పాల్ గారికి తెలుసు. వారు ప్రెస్ మీట్లో వారిని అడగాలి, మీరు నన్ను కాదు. దీనికి కర్త కర్మక్రియ నేను కాదు. ఆహా, అందుకు అడిగావా? నేను టీడీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా, బీజేపీ టీడీపీ పొత్తేనా మిత్రపక్షమేనా, బీజేపీ టీడీపీ కండ వేసుకునే తిరుగుతున్నాయి, ఇంకా చేరుడేముంది అన్నా. కాదు, నువ్వు అఫీషియల్గా చేరాలి మళ్ళీ అన్నారు. అప్పుడు నువ్వు పొత్తులో పనిచేసినావు, ఇప్పుడు పార్టీలో చేరి పనిచేయాలన్నా. అయితే ఒక కండిషన్ అన్న, ఏంటి అది? వరంగల్లో పుట్టిన నేను, వరంగల్లో మా ఫాదర్ టీచర్ పనిచేశారు, నాకు అక్కడ చాలామంది చుట్టాలు కూడా ఉన్నారు, వాళ్ళందరి కోరిక ఒక్కసారన్నా నేను వరంగల్లో పోటీ చేయాలని. ఇక నేను ఎమ్మెల్యేగా చేయను, ఒకవేళ నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే నేను చేరతానన్న. ఓ, నిన్ను మించిన క్యాండిడేట్ మాకు దొరుకుతారా, వామో ఇంద్రుడు చంద్రుడు అని నా పేరే లేకుండా లిస్టు పంపారు పోయినసారి ఎంపీ ఎలక్షన్స్. ద్రోహం కదా, అబద్ధం కాదా అది? చేరమని చేర్చుకొని టికెట్ ఇవ్వకపోవటం అది కరెక్టా? అయిపోయింది. ఈసారి కూడా ఇస్తారనుకుంటే ఈసారి కూడా ఇచ్చే పొజిషన్ లేదా? జనవరి నుంచి డిసెంబర్ నుంచి ఆల్మోస్ట్ 3 సార్లు మోడీ గారు వచ్చారు హైదరాబాద్. నడ్డా గారు 3 సార్లు వచ్చారు హైదరాబాద్. అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు హైదరాబాద్. నాకు ఫోన్ కాల్ కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వనప్పుడు నా స్థాయికి ఎన్నో సినిమాల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించలేదు. ఏ తెలుగు వాడు ఇతర భాషల్లో నటించలేదు. అక్కడ కూడా నాకు పాటలు డ్యాన్సులు ఆడ పంచనబడి అయ్యా అని బిచ్చమడుకోమంటావు నన్ను. అందుకే నాకు ద్రోహం చేసింది కనుక అవన్నీ అడిగి ప్రెస్ ముందు ఏమేమి చేసినారో అన్నీ అడిగి ఇందుకే రిజైన్ చేస్తున్నానని కొన్ని పేర్లు కూడా చదివి రిజైన్ చేశాను. కరెక్ట్ చేశానా, మంచి చేశాను?